కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీకి ఏదో తోక పార్టీ అని లేకపోతే రెండు ఒకటే అని వారి అధ్యక్షులు లక్ష్మణ్ గారు కానీ నేతా నాయకులు కానీ ఈ మధ్యకాలం ఎక్కువగా మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చాలా కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో దేశంలో కూడా నిర్వహిస్తూ వచ్చాయి. ప్రతి సందర్భంలో కూడా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలని సమర్థిస్తూ అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోనూ శాసనసభలో. అట్లాగే పార్లమెంట్లో ఎక్కడ ఓటింగ్ అవసరం వచ్చినా కానీ ప్రతి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఓటేసి వచ్చినటువంటి సంగతి కూడా అందరికి తెలిసిందే. నిన్నగా మొన్న జరిగిన ఓటింగ్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతూ కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ కింద టాక్ పార్టీ అని మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం. అట్లాగే మేమే టిఆర్ఎస్ పార్టీకి ఏడు ఆల్టర్నేటివ్ ఆయన సంగతి ఏదో చూస్తామని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి సంగతి. చాలా సంతోషం. నిన్న మీరు మాట్లాడుతూ వారి స్కీములన్నీ స్కామ్లే అన్నారు. కేసీఆర్ స్కీములన్నీ స్కామ్లే అన్నారు. గత 6 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది ఇదే. గత 6 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసే స్కీములన్నీ కూడా స్కామ్లనే చెప్పుకుంటూ వచ్చాం. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్లు జరిగిన సంఘటన కూడా ఉండి ఉండకపోవచ్చు. కాకపోతే భావోద్రేకాల మధ్యలో ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఆ భావోద్రేకాల మధ్యలో ఏర్పడిన రాష్ట్రంలో ఇంకా దారి ముసుగులోనే వాస్తవ విషయాలు ఇంకా ప్రజలు చర్చించుకునే దానికి దాకా రాలేదు. ఆ అంశాలు కూడా ఇంకా బయట దాకా రాలేదు. కానీ డెఫినెట్గా కొద్ది రోజుల తర్వాత అయినా విషయాలన్నీ బయటకు వస్తాయి. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ ఇది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయాత్ర చేయబడిన ప్రాజెక్ట్ ని తొమ్మిడిహట్టి దగ్గర నుంచి కట్టుకున్నట్లయితే గ్రావిటీ ద్వారా ఇదే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కింద నుంచి 100 మీటర్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి రివర్స్ పంపింగ్ చేశారు. దాంట్లోకి గ్రావిటీ ద్వారా వచ్చేయి అది కేవలం 22,000 కోట్లతో అయిపోయేది. నువ్వు రివర్స్ పంపింగ్ అని చెప్పి మేడిగడ్డ అన్నారం సుందెళ్ళ మళ్ళీ శ్రీపాదాల పల్లెలోకి అంటే 4 చోట్ల పంపింగ్ చేసుకుంటూ దీన్ని 100,000 కోట్ల పైపడి పెంచావు రివర్స్ పంపింగ్ అని. ఇది అర్థం లేనటువంటి కార్యక్రమం. ఇది ఒక పెద్ద స్కామ్ అని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో మేడిగడ్ నుంచి ఎన్ని క్యూసిక్ల వాటర్ శ్రీపాద ఎల్లంపల్లిలోకి పంప్ చేశారు. పంప్ చేసిన నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళని కింది వదిలేదు. శ్రీపాద ఎల్లంపల్లిలోకి పంప్ చేసిన నీళ్ళ కంటే ఆ మేడిగడ్డ నుంచి అన్నారంలోకి పంప్ చేసిన నీళ్ళ కంటే అన్నారంలో నుంచి సుందెళ్ళలోకి పంప్ చేసింది ఏంటంటే సుందెళ్ళ నుంచి శ్రీపాదెల్లం పల్లిలో పంప్ చేసింది ఏంటంటే అధిక మొత్తంలో ఇంకా నేలను కిందికి వదిలిన మాట వాస్తవా కాదా? మరి పైకి పంప్ చేసి నేలను కిందికి వదిలేసుకునే పరిస్థితి వస్తే ఇది రాష్ట్ర ఖజానాకి న్యాయం చేసినట్టు
లేకపోతే మీరు దూమన చేసినట్ట. ఇదే విషయాన్ని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఇదో పెద్ద ప్రపంచంలోనే ఒక అతిపెద్ద స్కామ్ ఇది. టెండర్లో కానీ L1, L2, L3 అని వేసినటువంటి మీరు ఫైనల్ చేసిన టెండర్లన్నీ కూడా ఒకటే గదిలో కూర్చొని అందరు మాట్లాడుకొని మీరే మాట్లాడి ఒక సొంతదారుడు పెట్టి ఆయనతోనే ఇవన్నీ చూపించారు. ఒక్క ప్రాజెక్టులోనే 100 కోట్లకు పైబడి ఒక సూత్రధారుడితో పని చేపించి రాష్ట్ర కళ్యాణాన్ని దోపిడీ చేసుకుని చివరికి బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొచ్చిన అప్పులు కూడా దీంట్లోనే ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రానికి పెనుభారంగా మారబోతా ఉందని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఇదే మాట మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎస్, ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఆ దాని మీద స్టాండ్ కానీ అట్లాగే మిషన్ భగీరథ కూడా టెండర్లలో బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పు నుంచి కానీ రాష్ట్ర ఖజానా నుంచి కానీ తెలిసిన టెండరింగ్ విధానం కానీ అండర్స్టాండింగ్ కానీ మీరు ఒకటే సూత్రధారి దాంట్లో ఇచ్చినటువంటి వైరం కానీ అదొక 53 కోట్లు ఏదో 100 కోట్ల పైబడి సీతారామ ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి. అది కేవలం 1500 కోట్లతో అయ్యే ప్రాజెక్టుని 15000 కోట్ల దాకా పెంచేశారు. 1500తో అయ్యేదాన్ని పూర్తయ్యేదాన్ని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టుని 80% పూర్తయింది. బ్యాలెన్స్ అమౌంట్ ఇది ఓన్లీ 1500 crores. 1500 కోట్లు అయ్యేదాన్ని రీడిజైనింగ్ అని చెప్పి 15000 కోట్లు పెంచారు. అదో పెద్ద స్కామ్. ఇన్ని స్కాముల మధ్యలో కొత్తది ఇంకోటి పోలవరం పాలమూరు రంగారెడ్డి సో ఇవన్నీ స్కాములే. సో నేనేమంటున్నా అంటే ఎస్, ఒకవేళ మీరు చెప్పేది నిజమే అని మీరు భావిస్తే మేము 6 సంవత్సరాలుగా చెప్తాను ఈ స్కీములన్నీ స్కాములే, దీని మీద ఎంక్వైరీ జరగాలని. 5 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. అవసరమైతే నేను కూడా ఎస్సీఎల్పీ లీడర్గా ఈ ఏజెన్సీస్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎంక్వైరీ ఏజెన్సీస్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, విజిలెన్స్ కానీ సిబిఐ కానీ లేకపోతే ఇతరత్ర అవినీతి సంబంధించినటువంటి సంస్థలు అన్ని ఎవరైతే చూస్తున్నారో, ఆ హోంశాఖ మంత్రులు ఎవరు, అమిత్ షా గారు, వారు నేను కూడా కలిసి దరఖాస్తు ఇస్తా వీటన్నిటి మీద ఎంక్వైరీ చేపించండి. వీటన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేపించండి. మిషన్ భగీరథ మీద, కాళేశ్వరం మీద, సీతారామ ప్రాజెక్టు మీద, మరీ ముఖ్యంగా రీడిజైనింగ్ చేసి విపరీతంగా పెంచేసిన ఈ ప్రాజెక్టు పైన మీ ప్రభుత్వమే కాబట్టి మీరు చెప్పేదని అన్నీ కూడా నిజమని మీరు కూడా మాతో ఏకీభవిస్తున్నారు కాబట్టి మీరు చేయండి. నిజంగా మీరు టీఆర్ఎస్కు ఏ కేసీఆర్తో మీరు సంబంధం లేదు, కేసీఆర్తో చేతులు కలపలేదు, కేసీఆర్తో మీరు అండర్స్టాండింగ్లో లేరు, ఈ స్కామ్లో మీరు కూడా లేరు అని అనుకుంటే ఎస్, నేను కూడా అమిత్ షా గారిని కలుస్తాను. హోంశాఖ మంత్రులు, భారతదేశ హోంశాఖ మంత్రులు, ఈ ఏజెన్సీస్ అన్ని వారి కింద ఉన్నాయి, వారికి నేను కూడా దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఎప్పుడైపోతున్నారు కొద్ది రోజులు ఇస్తాను, అన్ని డీటెయిల్గా రాసుకొని తెలిసిపోయి వారి టైం తీసుకొని వారికి ఇస్తాను. నేను బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, సిఎల్పీ ఇచ్చే మీరు ఇచ్చే దరఖాస్తుని సీరియస్గా, మీరే ప్రభుత్వం కాబట్టి మీ నాయకత్వంతో కూడా మీరు చెప్పేది నిజమైన మీరు భావిస్తే ఒత్తిడి చేసి వెంటనే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయించండి. సెంట్రల్ విజిలెన్స్, సిబిఐ, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం. కలిసి ఉంటే నిధులన్నీ అక్కడ
తెలంగాణ రావట్లేదు, పక్క రాష్ట్రం దోపిడీ చేసుకుంటున్నారు. సొంత రాష్ట్రం వస్తే నిధులన్నీ ప్రజలకు ఉపయోగపడతాయని పెద్ద ఎత్తున చాలా మంది ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేస్తే వచ్చిన రాష్ట్రం. అలా వచ్చిన రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున కుటుంబం దోపిడీ చేస్తా ఉంది. రాష్ట్రానికి చెందాల్సిన నిధులు రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అన్ని కుటుంబాలకి చెందాల్సిన నిధుల్ని ఒకే ఒక కుటుంబం దోపిడీ చేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయి తెచ్చుకున్న నిధులన్నీ స్కామ్ రూపేణా ఖర్చు అయిపోయి చివరికి జీతాలు ఇవ్వలేక చెప్పిన ఇందిర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేక అసలు సంక్షేమమే లేక చివరికి రాష్ట్రం ఏమైపోద్ది అనేటువంటి ఆందోళన కూడా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాకు కలుగుతాం. కాబట్టి ఈ ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని సక్రమంగా కాపాడుకొని రాష్ట్ర ప్రజలకు చెందేటట్టుగా మనం చేయకపోతే చాలా ప్రమాదంలోకి రాష్ట్రాన్ని నెట్టివేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి నేను నేరుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీరు తీసుకున్న స్టాండ్ కరెక్ట్ అయితే వెంటనే దీనిపై చెప్తాను.